కర్నూలు జిల్లా ప్యాపిలి మండలంలో తెలుగువారి ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు 25వ వర్ధంతి సందర్భంగా టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ పాల్గొని పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన బ్లడ్ డొనేషన్ క్యాంప్ లో పాల్గొని రక్తదానం చేశారు। ఈ సందర్భంగా వారిని అభినందిస్తూ ప్యాపిలి మండలంలో నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాల వేసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు। అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి పండ్లు పంపిణీ చేశారు। అలాగే ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆయన పలు అన్నదాన కార్యక్రమాలు ప్రారంభించారు। ఈ కార్యక్రమంలో టీడీపీ ప్రధాన కార్యదర్శి నాగేశ్వరరావు యాదవ్, సుబ్బారెడ్డి, మాజీ ఎంపీపీ శ్రీనివాసులు, వలసల రామకృష్ణ, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ మురళీకృష్ణ గౌడ్, ప్యాపిలి టీడీపీ గ్రామ నాయకులు, పార్టీ నాయకులు, శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు। ఆంధ్రుల ఆరాధ్య దేవం ఎన్టీఆర్ రామగౌడ్ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా 25వ వర్ధంతి జరుగుతుంది। తెలుగుదేశం పార్టీ శ్రేణులని రాష్ట్రవ్యాప్తంగా అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా జరుపుకుంటా ఉన్నాం। ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఒకటి, రాజకీయం అంటే ఓటు హక్కు విలువ ఏంటి ఏమిటో నేర్పించిన మహానుభావుడు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి అటువంటి మహనీయుని వర్ధంతి సందర్భంగా మరి పేద ప్రజలకు న్యాయం జరగాలి, చాలామంది హాస్పిటల్స్లో బ్లడ్ లాక మరి చనిపోతూ ఉంటారు మన తల్లిదండ్రులని యాక్సిడెంట్స్లో కానీ ఇతర కారణాల వల్ల కానీ అటువంటి పొరపాటు పనులు జరగకుండా అన్ని చోట్ల బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఏర్పాటు చేయడం జరిగింది। అందులో భాగంగా ఈరోజు ప్యాపిలి మండలంలో ప్యాపిలి హెడ్ క్వార్టర్లో లక్ష్మీ ఫంక్షన్ హాల్లో మరి ఇక్కడున్న మండల టీం ఆధ్వర్యంలో ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ని ఆర్ఆర్ బ్లడ్ డొనేషన్ వాళ్ళతో ఆర్ఆర్ బ్లడ్ బ్యాంక్ వాళ్ళతో ఏర్పాటు చేసుకోవడం జరిగింది। అందులో భాగంగా ఇక్కడ దాదాపు 100 మంది బ్లడ్ ఇవ్వడానికి రావడం జరిగింది। అందులో 50 మందిని పూర్తి చేయడం జరిగింది। ఇంకా సాయంత్రం వరకు 50 మందిని ఇవ్వడానికి సిద్ధమైనారు ఇక్కడ ఉన్న యువత। మరి దీనివలన ఎవరైతే బ్లడ్ లేక హాస్పిటల్లో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ ఎన్టీఆర్ గారి వర్ధంతి సందర్భంగా మంచి జరగాలనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్న తెలుగు యువత నాయకులు మొత్తం ఈ బ్లడ్ డొనేషన్ని ఇవ్వడం జరిగింది। వారందరికీ మరి మా ప్రభాకరణ గారికి, ప్రభాకరణ గారి ఎంపీసీ గారు మరి బ్లడ్ డొనేషన్ క్యాంప్కి ముఖ్య అతిథులుగా ఇక్కడికి రావడం జరిగింది। మరి వారు మేమందరం కలిసి వాళ్లకు అభినందనలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసిన మా ప్యాపిలి మండల తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మళ్ళీ రాబోయే కాలంలో మరి వైఎస్ఆర్సీపీ చేస్తున్న అరాచకాలు కానీ దాడుల్ని కానీ మరి అలాగే ప్రజా వ్యతిరేక పనులను కానీ ఈ ప్రభుత్వ ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో అవన్నీ పేద ప్రజలకు అందేలాగా పెద్ద ఎత్తున ప్రజల్లోకి ఉద్యోగం చేసుకుంటాం। అలాగే ఎన్టీఆర్ గారి ఆశయాలని కొనసాగించడానికి అంటే కూడు గుడ్డ మరి ఉండడానికి ఇల్లు అనేది ఆయన మెయిన్ ఆశయం। దాన్ని తెలుగుదేశం పార్టీ ప్రతిసారి అధికారంలో ఉన్నప్పుడు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ మరి మిగతా నాయకులు కానీ అదే ఆశయం మీదనే అనేక ఇల్లు నిర్మించడం జరిగింది। మరి అనేక సార్లు పండగలకు కానీ పబ్బాలకు కానీ మరి ఉచితంగా కానుకలు మరి అన్ని కులాల వారికి అందజేయడం జరిగింది। మరి అదేవిధంగా ఇంకా రాబోయే కాలంలో కూడా మరి తెలుగుదేశం పార్టీ పేదల పార్టీగా నిరూపించుకుంటాం, తిరిగి అధికారంలోకి వస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం। సార్, మీ పేరు? వై నాగేశ్వరరావు యాదవ్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి। థ్యాంక్ యూ సార్।